హైదరాబాద్లో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. తప్పకుండా మనం ఒక కొత్త ఒరవడిని సృష్టించిన వాళ్ళం అవుతాం. ఆ దిశగా ప్రభుత్వం కూడా చాలా ప్రాక్టికల్గా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు నేలవిడిచి సాము చేసే వ్యక్తి కాదు. ఆయన ఏది ఆలోచించినా కూడా సవ్యంగా పద్ధతిగా మీరు మనం చూసింటారు. ఎక్కడో మంచిర్యాల జిల్లాలో నిన్నెల అనే ఒక మండలంలో ఒక యువ రైతు నాకు ఏదో సమస్య వచ్చిందని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఫేస్బుక్లో వీడియో పెడితే అది ముఖ్యమంత్రి గారు స్వయంగా చూసి ఆ రైతుకు ఫోన్ చేసి బాధపడగంటే సేపు మాట్లాడారు. ఎవరు మాట్లాడతారండి? ఏ ముఖ్యమంత్రి మాట్లాడతారు ఈ దేశంలో? ఈరోజు ఎవరైనా సామాన్యుడి ఫోన్ చేసి మాట్లాడే ముఖ్యమంత్రి ఉన్నారా? అదే రకంగా నేను ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. మనందరం కూడా ఒకసారి ఒక రివ్యూ మీటింగ్లో ఉన్నాం. ఏదో ఇన్ఫార్మల్ రివ్యూ ఏదో నడుస్తుంది అనుకోకుండా నన్ను కూడా పిలిస్తే నేను కూడా పోయాను. పోయితే అక్కడ పోయేసరికి జరుగుతున్న చర్చ ఏంటంటే, ఇప్పుడు యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది కదా, యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ YTDA, ఆ ప్రాంతంలో ఒక ఆయన డాక్టర్ గారు, డాక్టర్ శ్రీనివాస్ అని ఒక డాక్టర్ గారు, ఆయన ఒక ప్లాట్ అమ్మారంట. ఇంకెవరికి అమ్మారు? ఆయన కొనుక్కున్నారు. మ్యూటేషన్ చేయించాలి. నాకు ఆయన ఏం పెట్టాడంటే సోషల్ మీడియాలో నాకు పెట్టారు మెసేజ్, కేటీఆర్ గారు ఇంత పవర్ఫుల్ ముఖ్యమంత్రి ఉన్నారు, మీకు కేసీఆర్ లాంటి దమ్మున్న లీడర్ ఉన్నాడు, మరి మీరు కూడా ఈ రిజిస్ట్రేషన్లప్పుడు మ్యూటేషన్లప్పుడు జరుగుతున్న లంచాలు, మ్యూటేషన్ కావాలంటే లంచం ఇవ్వాలి, ఈ పరిస్థితి మీరు కూడా అడ్డుకోలేరా, మీరు కూడా మార్చలేరా అని చాలా ఆవేదనగా ఒక మెసేజ్ పెట్టారు. నేను సీఎం గారికి వెంటనే చెప్పాను, సార్ ఇట్లా మెసేజ్ పెట్టారా ఆయన అన్నాను. సోషల్ మీడియాలో ట్విట్టర్లో పెట్టారు, నెంబర్ ఉందా అన్నారు. నాకు నెంబర్ లేదు నిజానికి, ఆయన ట్విట్టర్లో పెట్టారు, నెంబర్ లేదు. వెంటనే మీరు పట్టుకోండి, ఇప్పుడు పట్టుకొని మాట్లాడించండి అన్నారు. మాట్లాడించండి అంటే ఆ డాక్టర్ శ్రీనివాస్ గారికి వెంటనే నేను మెసేజ్ పెట్టి, సార్ మీ నెంబర్ ఇవ్వండి అంటే నెంబర్ ఇచ్చినారు. అదే సమావేశంలోంచి ముఖ్యమంత్రి గారు మళ్ళీ మాట్లాడారు, శ్రీనివాస్ గారు మీరు ఎక్కడ కొన్నారు ప్లాటు, ఎప్పుడు కొన్నారు? ఆయన అప్పుడేదో అటు విజయవాడ పోతా ఉన్నాడు, ఆయన విజయవాడ నేటివ్ అనుకుంటా, కాకపోతే ఇక్కడ ప్లాట్స్ ఉన్నాయనుకుంటా, అటు పోతా ఉన్నారు. ఆయన కారు ఆపుకొని మధ్యలో హైవే మీద అర్ధగంట సేపు మాట్లాడారు ముఖ్యమంత్రి గారితో. మాట్లాడితే ఆయన వివరంగా చెప్పాడు, సార్ నేను ప్లాట్ కొన్నాను, తర్వాత మళ్ళీ మధ్యన అమ్మినాను, అమ్మితే నేను డబ్బులు కట్టాల్సి వచ్చింది సార్, ఎంఆర్ ఆఫీసులో లంచం ఇచ్చాను, రిజిస్ట్రేషన్ ఆఫీసులో లంచం ఇచ్చాను. అంటే సార్ కూడా ఏమన్నారంటే, బ్రదర్ నేను ఇప్పుడే తలసాని సాయికిరణ్ గారు చెప్పినట్టు పొలిటికల్ కరప్షన్ వైపు ఖచ్చితంగా మేము అడ్డుకట్ట వేయగలిగాం చాలా వరకు, కానీ ఇంకా ఇటువైపు ఇంకా కొంత ఏదైతే క్షేత్రస్థాయిలో ఉందో దాన్ని కూడా ఒకటేసారి అంటే కాదు, అన్నప్రాసన రోజే ఆవకాయ అంటే కుదరదు. కొత్త రాష్ట్రం కొద్దిగా బ్యాలెన్స్డ్గా మనం ఒక సవ్యమైన పద్ధతిలో పట్టాలకి ప్రభుత్వం నడుస్తుందన్న తర్వాత ఒకటి తర్వాత ఒకటి సంస్కరణ తీసుకొస్తే నడుస్తుంది తప్ప, సినిమాల్లో చూపెట్టినట్టు 3 గంటల్లోనే మొత్తం అయిపోవాలంటే కొద్దిగా కష్టం. అది సినిమాల్లో మహేష్ బాబు చేస్తాడేమో కానీ ఇక్కడ కొద్ది కష్టం. కాబట్టి అన్నీ ఒకేసారి కాకుండా మెల్లిమెల్లిగా పద్ధతిగా ఒకటి తర్వాత ఒకటి మార్చుకుంటూ సవరించుకుంటూ ప్రభుత్వంలో ఉండే చిన్న చిన్న లోపాలను మనం గుర్తించుకుంటూ కరెక్ట్ చేసుకుంటూ పోయినట్టయితే తప్పకుండా ఆశించిన ఫలితం వస్తుంది. ఎందుకంటే ఇది రెండు వైపులా ఉండాలి. కాకపోతే నా విజ్ఞప్తి ఏంటంటే, బిల్డర్ మిత్రులతో మీకు కూడా స్వీయ నియంత్రణ ఉండాలి. వై షుడ్ గవర్నమెంట్ యాక్చువల్లీ గో ఆఫ్టర్ యూ? డీవియేషన్ ఎందుకు ఉండాలి? ఇప్పుడు హైదరాబాద్ లాంటి మార్కెట్లో ఏ డీవియేషన్ లేకుండా బిల్డింగ్ కట్టినా డబ్బులు వస్తాయి. అలా డీవియేషన్ చేసుకోవడం, ఎందుకంటే అల్టిమేట్గా మీ బ్రాండే దెబ్బతింటుంది. ఎవరైనా బిల్డరు డీవియేట్ చేస్తున్నాడు, ఏదో లంచం ఇచ్చో కించం ఇచ్చో మేనేజ్ చేస్తున్నాడు అనే భావన వస్తే, మీరు ఎక్కడేసిన గొంగలు అక్కడ అన్నట్టు అక్కడే మిగిలిపోతారు. మీ కంపెనీ కానీ మళ్ళీ మీ ఎంటర్ప్రైజ్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలనే మీ ప్రయత్నం కానీ అక్కడికే అయిపోతుంది.